మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావుకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది ఆయనపై నిఘా పరికరాలు కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలతో సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్పై సీరియస్ అయింది దీంతో ఏబీకి ఛార్జ్ మెమో జారీ చేసింది దీంతో ఆయన ఇరుకన పడ్డారు గత నెల ఇరవై ఒకటిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు తనపై వచ్చిన ఆరోపణలపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు ముఖ్యంగా సీఎంఓలో పనిచేస్తున్న పిఆర్ఓ పూడి శ్రీహరితో పాటు ఇతరులు తనపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వం కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్కు పొంతన లేదని ఆరోపించారు అంతేకాదు వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు కూడా ప్రకటించారు దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది గత నెల ఇరవై ఒకటవ తేదీన ఏపీ వెంకటేశ్వరరావు పెట్టిన ప్రెస్ మీట్ను సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుకు మేమో జారీ చేసింది మీడియాతో మాట్లాడడంపై వివరణ కోరుతూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఆయనకు షోకాజ్ నోటీస్ పంపారు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్లోని ఆరవ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టారని ఇందులో సమీర్ శర్మ తెలిపారు అందుకే వివరణ కోరుతూ నోటీసు జారీ చేస్తున్నట్లు తెలిపారు ఏబీ తన ప్రెస్ మీట్లో పెగాసెస్తో పాటు తన సస్పెన్షన్ అంశాలపై మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పేనంటూ నోటీసు జారీ అయింది మేమో అందిన వారంలో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని అందులో సిఎస్ హెచ్చరించారు ఏబీవీ మీడియా సమావేశం పెట్టిన మరుసటి రోజే ప్రభుత్వం ఈ నోటీస్ పంపినట్లు తెలుస్తోంది దీనిపై ఏబీ ఏ వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది